వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు రద్దు చేయడం, పెన్షన్లు పెంచకపోవడం వివిధ అంశాలపై పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీఓకి వినతి పత్రం సమర్పించారు. మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అలవికాని హామీలన్నీ కూడా ఆ హామీల్లో భాగంగా పెన్షన్లు పెంచుకుంటూ పోతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు పెంచడం లేదు, కానీ నిత్యావసర ధరలు మాత్రం ఆకాశానికి అంటేలాగా పెంచుతూ పోతున్నారు. ఇది హేయమైన చర్యని మేము ఖండిస్తున్నాము పార్టీ తరఫున. అలాగే చంద్రబాబు గారి హయాంలో 200 ఉన్న పెన్షన్ని 2000 వరకు పెంచుతూ పోయారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న పెన్షన్ని 250తోనే కట్ చేసి అంతటి నుంచి పెంచకుండా పెంచుతానన్నది అమౌంట్ పెంచట్లేదు. తర్వాత ఒంటరి మహిళా పెన్షన్ చంద్రబాబు గారు అమలు చేశారు, ఆ పెన్షన్లు కూడా రద్దు చేశారు ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈయన పరిపాలన సరైన చేతకాక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, అప్పుల పాలైపోయింది రాష్ట్రం మొత్తం. మళ్ళీ ఈ రాష్ట్రం సుభిక్ష పాలన జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని, ఆయన అయితేనే మంచి విజయం ఉన్న నాయకుడు, మళ్ళీ రాష్ట్రాన్ని కాణి పెడతారని ఈ సభాముఖంగా తెలియ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి వికలాంగులకి వితంతులకి ఈ రోజున మన పెన్షన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజు కూడా మరి దాదాపు 58 లక్షల ఉండే పెన్షన్ని ఈ రోజున 50 లక్షలు కుదించడం జరిగింది. ఆయన వచ్చిన 2 సంవత్సరాలు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా 70 రూపాయలు ఉన్న పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసినటువంటి ఘనత ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ రోజున జగన్ మరి పాదయాత్ర చేస్తూ 2000 పెన్షన్ని దశల వారీగా పెంచుకుంటూ పోతాను అంటూ అనేక ఉచిత హామీల్ని నమ్మలేని వాగ్దానాలను ఇచ్చి ఈ రోజున 2.5 సంవత్సరాలైనా కూడా 1 రూపాయి కూడా పెంచుకోకుండా మరి ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి పెన్షన్ కట్ చేయడం, టీవీ ఉంటే పెన్షన్ కట్ చేయడం, మోటార్ సైకిల్ ఉంటే పెన్షన్ కట్ చేయడం, ఊర్లో లేకపోతే ఏదో హాస్పిటల్ పని మీదో లేకపోతే చుట్టాల ఇంటికో బంధువుల ఇంటికి వెళ్తే ఆ రోజున లేకపోతే వారు పెన్షన్ కట్ చేయడం, ఈ రకంగా ఏదో వంక పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పెన్షన్లని అలాగే అసలైనటువంటి అర్హులైనటువంటి పెన్షన్లు అన్నీ కూడా కట్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇతను పదవి దిగే టైంకి అసలే పెన్షన్ అనేవారే లేకోకుండా ఏదో సింగపూర్ లాగా ఈ దేశం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజున అందరి పెన్షన్ తీసేయడం, నిరుద్యోగ పురుషి తీసేయడం, మరి పిల్లలకి స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడం, ఈ రకంగా సంక్షేమ పథకాలన్నీ కూడా కోత పెట్టి ఈ రోజున ఒక తుగ్లక్ పరిపాలన ఆ రోజున మరి కిమ్మే నయమనిపించాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కంటే దారుణంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు కంటే దారుణంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. మేము ఒకటే తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మా నాయకులు మా పార్టీ డిమాండ్ ఒకటే, అర్హులైనటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి, ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వాలి తప్పించి కానీ ఉన్న పెన్షన్లు తీయకూడదు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వికలాంగ పెన్షన్లు ఇవ్వాలి, ఒంటరి మహిళ పెన్షన్లు ఇవ్వాలి, అలాగే అతను 3000 ఇస్తానన్న 2000 చేస్తానన్నది కూడా తక్షణమే అమలు చేసి వచ్చే నెల నుంచి కూడా 2250ని 3000 చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మహిళలు అయితే అతను అధికారంలోకి పెట్టారో అదే మహిళలు అతను అధికారంలో దింపడానికి ఎప్పటి నుంచో సమయంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్త కూడా ఎవరికి అన్యాయం జరిగిన
నాయకులు కార్యకర్తలు మేమందరం పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ